హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఆర్సిటీసీ యాప్లోని మాస్టర్ లిస్ట్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం అయితే ఐఆర్సిటీసీ యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ చేయండి. ఓకేనా, మీకు ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మై మాస్టర్ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ యాడ్ చేసుకున్నట్లయితే ఆ నేమ్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు ఇందులో ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే కనుక, ఆల్రెడీ యాడ్ చేసుకున్న వాళ్ళు డిలీట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది, చూడండి, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో డిలీట్ అని చెప్పేసి కనిపిస్తుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా, డిలీట్ అయితే అయిపోయింది. ఓకేనా, మీరు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కనుక చూడండి, ఇక్కడ యాడ్ పాసెంజర్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూడండి, రైట్ సైడ్ కార్నర్లో పైన. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. నేమ్ అయితే ఇవ్వండి, ఫుల్ స్టాప్ ఏం పెట్టద్దు, డైరెక్ట్ ఇచ్చేసేయండి. ఇనిషియల్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేసి డైరెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా ఇచ్చినాక డీఓ బోర్డ్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ బెర్త్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా ప్రిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట, లోయర్, మిడిల్, అప్పర్, సైడ్ లోయర్ అని చెప్పేసి. ఓకే, నేనైతే విండో సైడ్ ఇచ్చాను. నెక్స్ట్ మీల్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట, దీనిపైన ఇలా క్లిక్ చేసి ఓకేనా ట్యాప్ చేసినాక మీకు ఈ విధంగా వెజ్ నాన్ వెజ్ నో ఫుడ్ అని చెప్పేసి కూడా వస్తుంది అనమాట. నేనైతే నో ఫుడ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా, అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఐడి కార్డు అని అడుగుతుంది అనమాట. ఏదైనా మనం ప్రూఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు పాన్ కార్డు, వాటర్ ఐడి కార్డు, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు, ఈ విధంగా బ్యాంక్ పాస్బుక్, ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. మీరు ఏదైతే కార్డు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కార్డుని ఇలా చూజ్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఓకే, యాడ్ పాసెంజర్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, పాసెంజర్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్యాసింజర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేయమండి, చూడొచ్చు, మండల నాయుడు, ఏ మండల నాయుడు. ఓకేనా, మళ్ళీ ఇది మీరు డిలీట్ చేయాలనుకుంటే కానీ ఎడిట్ ఆప్షన్ పని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూడండి, డిలీట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరైతే యాడ్ చేసుకొని డిలీట్ చేయొచ్చు అన్నమాట. పాసింజర్ నేమ్స్ అనేటివి యాడ్ చేసుకుని ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఈ విధంగా మీరు ముందుగానే మాస్టర్ లిస్ట్ యాడ్ చేసుకుంటే ఉపయోగం ఏంటంటే మీకు తొందరగా క్విక్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తత్కాల టికెట్స్ చేసేటప్పుడు మనం అంతా క్విక్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ముందుగానే మాస్టర్ లిస్ట్ అంతా యాడ్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది, తొందరగా టికెట్ బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి మాస్టర్ లిస్ట్ యాడ్ చేసుకుంటే మంచిది. ఓకేనా, తత్కాల టికెట్ అయినా కాదు, నార్మల్ టికెట్ అయినా కొంచెం క్విక్గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.